శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం స్త్రీలు జుట్టు విరబూసుకోవడం ఆ ఇంటికి దరిద్రమా నష్టమా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు విరబూసుకుని ఇంట్లో తిరిగితే ఆ జుట్టు రాలి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, ఏదో ఒక మూలల్లో దేనో. అలా తిరగడం వల్ల ఎప్పుడైతే జుట్టు ఇంట్లో తిరుగుతుందో లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. లక్ష్మీదేవి ఎప్పుడైతే రాదో ఆ ఇంటిని జ్యేష్ఠాదేవి రావడం అనేది జరుగుతుంది ఆ ఇంటికి. అంటే దరిద్రం అనేది వస్తుంది. కాబట్టి స్త్రీలు ఇంట్లో దువ్వుకోవడం కానీ లేకపోతే ఇంట్లో జుట్టు విరబూసుకోవడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా వంట చేసేటప్పుడు జుట్టు విరబూసుకోవడం వల్ల వీళ్ళకి ఆ వెంట్రుకలు ఏదైతే మనం ఆహార పదార్థాలు చేస్తున్నామో అందులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ జుట్టుని ఉన్న ఆహార పదార్థాలు ఎవరైనా ఇంట్లో మగవాడు కానీ తింటే అది మంచిది కాదు. కారణం ఒక్కోసారి అది దరిద్రము అంటే ఏదైనా జరగకపోవడం జరుగుతుంటే ఆ వెంట్రుకి ఏమైనా లోపలికి వెళ్ళి కొండనాలకు చుట్టుకున్న ఏమైనా చేసినా కూడా అది మన యొక్క శరీరానికి కూడా అది అంటే మన ఆరోగ్యానికి కానీ లేకపోతే మనకి ప్రమాదకరమైనది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంట్లో స్త్రీ జుట్టు విరబూసుకోకూడదు అంటారు. అలాగే ఈ ఏదైతే ఈ జుట్టు ఇంట్లో తిరుగుతూ ఉంటుందో రాలిపోయినప్పుడు ఆ జుట్టుని తొక్కడం వల్ల ఆయుర్దాయం కూడా తగ్గుతుంది. కాబట్టి జుట్టుని తొక్కడం అనేది చాలా అంటే ఏదైతే మీరు పనులు అనుకుంటున్నారో దరిద్రము అని ఎందుకంటామంటే జుట్టు కానీ మన కాళ్ళకి చుట్టుకున్నా లేకపోతే ఎక్కువ సార్లు మనం ఆ జుట్టు మన కాళ్ళకి తగిలినా తెలియక మనం తొక్కినా కూడా అది మనం ఏదైతే పనులు చేపడుతున్నామో ఆ పనులకి అడ్డంకిగా ఉంటుందంటే దానికి ఈ దరిద్రం అని మనకి సూచన. కాబట్టి జుట్టు ఇంట్లో విరబూసుకోవడం అనేది మంచిది కాదు. అలాగే ఈ స్త్రీలు జుట్టు విరబూసుకోవడం వల్ల కొన్ని ఏదైతే శక్తులు దుష్టశక్తులు ఉంటాయో అవి వాళ్ళని అంటే ఆ యొక్క జుట్టు చివరిని ఆశ్రయించడం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మనం ఏదైనా తలారా స్నానం చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొంత బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ జుట్లు విరబూసుకోకూడదు అనడానికి కారణం ఏంటంటే ఆ ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో అవి ఆహ్వానించడం ద్వారా ఆ యొక్క శరీరంలో అంటే ఆ ఏవైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ బాడీలోకి ప్రవేశించి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు జుట్టు విరబూసుకోకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చాలా మటుకు ఈ స్త్రీలు జుట్టు విరబూసుకోవడం అంటే స్త్రీలు అంటే పెళ్ళైన వాళ్ళనే కాదు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు కాక అలాగే యువతలు కూడా కావచ్చు, ఎవరైనా సరే జుట్టు విరబూసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల ఆ ఇంటికి దరిద్రమే తప్ప ఎటువంటి లక్ష్మీ అనుగ్రహం కానీ ఆ ఇంట్లో సంతోషం కానీ ఎటువంటివి ఉండవు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.